మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో స్థానిక సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావులు పాల్గొన్నారు. యాసంగి పంట వరిధాన్యం వేయకూడదని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు కాబట్టి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని వారు సూచించారు. ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు సూచించారు. రైతులకు అవగాహన కల్పిస్తున్న సమయంలో దుకాణదారులు అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్నారని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, వ్యవసాయ విస్తరణ అధికారి నాగేందర్, రవీందర్ రెడ్డి, బాగారెడ్డి, శ్రీనివాస్, సాయిలు, అంజిరెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. చేసింది కేవలం మన రైతుల కోసం మాత్రమే. మన ఎమ్మర్వ గారు మన కోసం ప్రత్యేకంగా వచ్చారు. మనం వాళ్ళ వచ్చిన వాళ్ళ విలువైన సమయాన్ని మన కోసం ఇంతసేపు కేటాయించారు కాబట్టి వాళ్ళకు మనం కొంచెం గౌరవించి మనం వాళ్ళు చెప్పేది విని మనం అనుకూలంగా మన రైతులము ఏ పంట వేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది, ఆ పంట మనకు కరెక్ట్గా సరైన సమయంలో వస్తుంది అన్నది మనము వాళ్ళ నుంచి తెలుసుకొని ఆ పంటలు వేస్తే కనుక మనకు అందరికీ ఉపయోగకరంగా ఉంటాయి. అట్లాగే మన అన్న సమన్వయ సమితి తర్వాత శ్రీనివాస్ సార్ గారు, తర్వాత మన ఏవో సార్ గారు, ఇక్కడ ఉన్న మన ఉప సర్పంచ్, ముఖ్యంగా గ్రామ రైతులు ప్రజలు అందరికీ విన్నవించి చెప్తున్నాను. మన ఇప్పుడు మన కేసీఆర్ గారు చెప్పినట్టు వరి వేస్తే మనకు అది ఉపయోగకరంగా ఉండదు అని మనకు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మనం దాన్నే వేస్తే కూడా మనకు ప్రయోజనం ఉండదు. మనం తినడానికో లేకపోతే పక్క వాళ్ళకు మనం అమ్ముకోవడానికో వస్తుంది, అంతేగాని వేరే విధంగా ఏ విధంగా ఉపయోగపడదు. ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు అనేవి మన గౌరవ కలెక్టర్ ఆదేశం ఈరోజు శంకరపేట 6 మండల పరిధిలోని జంగరాయి గ్రామంలో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చి ఈ యాసంగిలో వరి వండియద్దు అనే దాని మీద రైతులకు తగిన సూచనలు జారీ చేయడం జరిగింది. వారితో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి రైతులందరికీ అవగాహన ఏర్పాటు చేసి వరి తప్ప వరి ప్లేస్లో ఇతర ఆరుదొరి పంటలు పండించుకోమని సంబంధిత అగ్రికల్చర్ శాఖ వారితో సూచనలు కూడా చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఈ జంగరాయి గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో స్థానిక సర్పంచ్ గారు మరియు రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు మరియు ఏఓ గారు మరియు గ్రామ ప్రజలు సభ్యులు అందరూ పార్టిసిపేట్ అయ్యి మంచి సానుకూలంగా స్పందించడం జరిగింది. మండల్లో మీరు కొద్ది తక్కువ ధరకు అమ్మినట్టయితే మేము మరి ఎందుకు వేస్తాము? ఇప్పుడు నువ్వులు వచ్చేసి 400 కిలో అంటున్నారు సార్, 400 కిలో నువ్వులు ఎక్కడ మెదకుల సింగరంపేటలో ఎక్కడైనా 400 కిలో నువ్వులు ఇస్తున్నారు. ఇప్పుడు అదే మీరు ఇత్తనాలు తెచ్చి మన మండల స్థాయిలో 200 కిలో నువ్వులు ఇవ్వండి, మేము మరి ఎందుకు వేస్తాము? 80 రూపాయల కిలో గోధుమలు అంటున్నారు, 40 రూపాయలు ఇవ్వండి, మేము గోధుమలు కొంటాము. ఇప్పుడు శనగ పంట ఉన్నది, కొన్ని రేగడి భూములు ఉన్నాయి, శనగలు ఇవ్వండి వేసుకుంటాము. మంచి నూనె అంటున్నారు, పల్లికాయ కావాలి ఇట్లానికి. టైం అయిపోయినాక నాకు చెప్పేది ఏ టైం చెప్పాలి, ఏ టైం ఏ పంట పెట్టాలో మీకు తెలియదా? ఈ గ్రామంలో పెట్టిండ్రా శ్రీనివాస్ సార్, ఇంటున్నాము మరి ఇంకేం పెట్టాలా మేము? మీరు 10 లక్షలు చెప్తారు, ఆయన పంటలు చెప్తున్నారు. కొన్ని కొన్ని ఇప్పటి వరకు ఇంకా కొన్ని గ్రామాలలో కాంట అవుతున్నాయి, ఇంకా మన మండలం అయిపోయింది, కొన్ని మన జిల్లాలో కొన్ని ఇంకా నడుస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదవుతుందో, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 పంట పెట్టొద్దు అని చెప్తుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ఇస్తలేదు ఇది వడ్లు పెట్టి మనకి పెట్టొద్దు అని చెప్పేది. ఇది కేంద్ర ప్రభుత్వం, మేము వడ్లు కొనము, మీ ఇష్టం అంటే పిలుచుకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుందంటే రైతులు నష్టపోవద్దు, రైతు రేపు పని పెట్టుకుంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. ఎందుకు కొనుగోలు చేస్తారు? మనందరికీ ఏం చేస్తుంటే కేసీఆర్ గారు కొనడేమో అందరూ అర్థం చేసుకుంటారు. కేసీఆర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, కేసీఆర్ కొనంటలేడు. కేంద్ర ప్రభుత్వం మాకు ఈ బియ్యం కానీ వడ్లు కానీ మేము తీసుకోము, మాకు ఇప్పటికే పంట ఎక్కువైంది, మాకు వచ్చింది మీరు పెట్టి పంట ఎక్కువ అని చెప్తారు. మనకు ఇబ్బందులు సార్ చెప్పిండు, మనకు 11,000 12,000 పండాల్సిన క్వింటాలు, 80,000 క్వింటాల పైన మెట్రిక్ టన్ల పైన మాకు పంట వస్తుంది. మనకు మరి దాని అంతా కూడా కొనాలంటే మనం ఎవరికో తింటేనే కదా బియ్యం పోయేది. ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ చెప్తే మనం ఇంకెవరు అక్కడ పక్కలకు అమ్ముకోవచ్చు. ఒకటి కేంద్ర ప్రభుత్వం కొనని చెప్పింది కాబట్టి కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, దయచేసి కేసీఆర్ గారు చెప్పే విషయం ఏంటంటే ఈ ఒక్క పంట మాత్రమే, ఈ ఒక్క పంటనే కేవలం యాసంగి పంట మాత్రమే కొనుగోలు చేసి ఉండదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి మీ రైతులు సహకరించాలి, మాత్రమే ప్రభుత్వం సహకరించాలి. మళ్ళీ వర్షాకాలం యథావిధిగా ఉంటుంది, దానికోసం ఇంకొకటి క్రాప్ కూడా మరొకసారి వర్షం పెట్టకపోతే
హార్వెస్ట్ పంటలు పెడితే మనం భూమి కూడా కొద్దిగా పంట పండుతలేదు. ఎక్కడనే మీరు పంట ఒకదాని మీరు వేయండి, మొక్కజొన్న పంట పండుతలేదు. ఒకప్పుడు 40 క్వింటల్ మొక్కజొన్న పండేది, చాలిపేటలో 45 క్వింటల్ పండేది. మీరు ఛాలెంజ్ చేస్తే రాసి పెట్టుకోండి. ఆడే పండకుండా పోయిన భూమి మొత్తం క్యాన్సర్ భూమి తయారైంది వాళ్ళకి. మన మనిషి క్యాన్సర్ ఎట్లనో భూమి కూడా క్యాన్సర్ అయింది. 10 ఏళ్ళ తర్వాత కూడా మన భూములలో ఛాలెంజ్ పెట్టుకొని ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతాడు. ఈ విధంగానే మన పంటలు వేసుకుంటూ పోతే మన కొట్టే మందు అంత పవర్ఫుల్ మందు ఉంది. 2,000-3,000 రూపాయలకు కూడా 200 గ్రాముల మందు వస్తుందంటే మీరు అర్థం చేసుకోరు అది ఎంత పవర్ఫుల్ ఉందో అనేది. ఆ విధంగా మీరు మనం కొట్టుకుంటూ పోతే ఇంకా భూమి కూడా క్యాన్సర్ పేషెంట్ తయారవుతుంది.